హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏబి వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో ఏపీబి సిఐడి కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది కౌంటర్ వేయడానికి ఇంత జాప్యం ఎందుకు చేస్తారని ప్రశ్నించింది ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబి వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిద్ధమైంది దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఏబి హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఏసీబీ సిఐడిని ఆదేశించింది కానీ ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది తదుపరి విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకుంటే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత ఆదేశాలు ఇచ్చారు నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏబి వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు ఏబీ అరెస్టు విషయంలో తొందరపాటుగా వ్యవహరించవద్దని పోలీసులను గతంలోనే ఆదేశించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా ఫైల్ చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తాజా విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలకు మరింత సమయం కావాలని పోలీసుల తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగుకు వాయిదా వేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పోలీస్ శాఖ ఆధునీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబి అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ను ఇజ్రాయెల్కు చెందిన ఇన్ఫ్లాటబుల్ అబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కేలా చేయడమే కాకుండా అదే సంస్థకు తన కుమారుడు ఇండియా ప్రతినిధిగా ఉన్న సంగతిని దాచిపెట్టింది ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయి కృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ఏబీపై ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను తొక్కిపెట్టారన్న పెట్టారన్న అభియోగాలు కూడా ఉన్నాయి ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో నిఘా పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లో ట్యాప్ చేసేందుకు వినియోగించారని అప్పట్లో వైసీపీ ఆరోపించింది దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది రక్షణ పరికరాల కొనుగోలు అంశంలో నిబంధనలు పాటించకుండా దేశ ద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆరోపించింది